नमस्कार रंगारेड्डी जिला अडवकेट्स की अंदर रेषन इदा नीन महेंद्र मेमंदर अजु तन अभी नीन खाली रही अंत काबी नीजु टीआरएस पार्टी ए पार्टी कार्यकर्ता मेमंदर मीटिंग पेको माटडी अडवकेट अंदर की इन रेषन अंदर की इन उद्देश्य तो एंकंटे कोविड सिचुएशन एंत बैडे एवर बैठ बोले पैस्थिंदी ये पनचे पैस्थिंदी काबटी अडवकेट्स ये केस वाले पोले पैस्थिंदी काबटे वालू सरकल इपाले उद्देश्य तो अंदर की सरकल इन उद्देश्य तो यह केटीआर गारू मंदर एवर गरीबलो लेकिन एवरकते अटे पन चेयर पैस्थ वीलू पार्टी तरफ अंदर सहाय से पीलोजी ईटम्स अभी थैंक यू अंदर नमस्कार रंगारेड्डी कोर्ट अडवकेट गत रे संवसरा लाकडौन सदर्भंग केस प्राक्टिस చాలా మంది పేదవాళ్ళు అవస్థపడడం చూసుకొని కేటీఆర్ గారి పిలుపు మేరకు మరి మా టిఆర్ఎస్ పార్టీ స్వతహాగా అడ్వకేట్ను అన్ని కలుపుకొని మన బండారు లక్ష్మారెడ్డి గారి సూచన మేరకు నేను ఈరోజు అందరూ కూడా రంగారెడ్డి కోర్టు ఉన్న అడ్వకేట్లందరికీ కూడా ఈ యొక్క నిత్యావసర వస్తువులు సుమారు రెండు నుంచి మూడు నెలల సరిపోయే నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఇంకా అన్న లక్ష్మారెడ్డి అన్న సూచన మేరకు అన్ని వర్గాలకు అందరికీ అదే విధంగా మేమందరం కూడా సహాయం చేస్తామని సహాయ ఫౌండేషన్ నుంచి సహాయం చేస్తామని తెలియజేసుకుంటాను. రెండు సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి దృష్ట్యా మన యొక్క న్యాయవాద లోకం మొత్తం చాలా ఇబ్బందుల్లో ఉంది. న్యాయవాదుల ఇబ్బందులను గుర్తించి మన యొక్క ఉప్పల్కు చెందిన సీనియర్ న్యాయవాది సాయ ఫౌండేషన్ చైర్మన్ ఆకుల మహేందర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్థికంగా వెనుకబడి ఉన్న న్యాయవాదులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క దేశ రాష్ట్ర ప్రజలకు మా యొక్క న్యాయవాద సంఘం తరఫున ఒకనే విజ్ఞప్తి చేస్తున్నాము, దయచేసి అందరూ అత్యవసరం ఉంటే కానీ బయటికి రండి, లేకపోతే మాత్రం ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండండి. బయటికి వచ్చినా కూడా మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ తమ యొక్క పనులు ముగించుకొని తొందరగా ఇంటికి వెళ్ళి ఈ కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి దేశ రాష్ట్ర ప్రజలంతా కృషి చేయాలని చెప్పి న్యాయవాద సంఘం తరఫున ఈ యొక్క ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. గత రెండు సంవత్సరాలుగా మా న్యాయవాద వృత్తిలో చాలా ఇబ్బంది పడుతూ ఆర్థికంగా ఎంతోమంది అడ్వకేట్లు చిక్కుపోయారు. వాళ్ళ నిష్ట పెట్టుకొని ఈరోజు రంగారెడ్డి జిల్లాలో న్యాయవాదులకు సహాయ ఫౌండేషన్ తరఫునుంచి సొంత ఖర్చులతో ఈరోజు చాలామంది అడ్వకేట్లకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మా న్యాయవాదులు వెనుకబడ్డ వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు చేసిన వాళ్ళందరూ కూడా మేము తప్పకుండా సహాయ ఫౌండేషన్ నుంచి సహాయం చేసాం తెలుసుకుంటాము. అందరూ కూడా మాస్కులు తప్పగా ధరించాలి, భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్ యొక్క కరోనాను మనం ఇంకో కరోనా విధంగా కరోనా పాలకేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈరోజు ఎంతమందికి నుంచి సుమారు 100 మందికి ఇచ్చాము. 2 నుంచి 3 నెలల వరకు సరిపోయే సరిపోయే సరుకులు మేము పంపించడం జరిగింది. థ్యాంక్ యూ.